కోన రవికి ప్రివిలేజ్ కమిటీ జలక్. నిమ్మగడ్డపై నిర్ణయం ఇది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ కు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జలక్ ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో ఆయనపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమైంది. ఇదే అంశంపైన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. గతంలోనే స్పీకర్ పైన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోన రవికుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. మంగళవారం జరిగే సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలనని అచ్చెన్నాయుడు కమిటీకి సమాచారం అందించారు. దీంతో తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇవ్వాలని కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటువంటి సమాచారం లేకుండా గైర్హాజరైన కోన రవికుమార్ విషయంలో మాత్రం కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. కోన రవి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. కోన రవిది ధిక్కారంగా భావిస్తున్నామని కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కోన రవికుమార్ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని సభ ముందు ఉంచుతామని వెల్లడించారు. ఇక ఇప్పటికే ప్రివిలేజ్ నోటీసు అందుకున్న టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామనాయుడు తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కావాలని కోరారు. దీంతో ఆయనకు సమాచారం ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. నాడు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి గవర్నర్కు ఫిర్యాదు చేయడం, వారిపైన చేసిన వ్యాఖ్యలతో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ప్రివిలేజ్ కమిటీ ఆయనకు నోటీసులు పంపింది. ఆ తర్వాత ఆయన పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆయన పదవి విరమణ చేసినా ప్రివిలేజ్ కమిటీ విధానపరంగానే వ్యవహరిస్తుందని అప్పట్లోనే కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయో చెప్పాలని మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ కోరారు. ఆయన కోరిన విధంగా ఆ వివరాలు పంపుతామని కమిటీ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా వేదికగా కోన రవికుమార్ అనేక సందర్భాల్లో స్పీకర్ తమ్మినేనిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిని సీరియస్ గా తీసుకున్న అధికార పార్టీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసింది. కమిటీ నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంతో ఆయన పైన చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కోన రవికుమార్ పైన చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సభకు సిఫార్సు చేసే ఆలోచనలో ఉంది. కోన రవికుమార్ ప్రస్తుతం శాసనసభ సభ్యుడిగా లేరు. దీంతో ప్రివిలేజ్ కమిటీ ఏ రకమైన సిఫార్సు చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్.